ముఖ్యమైన హామీలు అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగంలో చెందాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులపైకి ఇచ్చాను. ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, 1000 మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులపైకి ఇచ్చారు. ఇలా 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 $10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు మీ బిడ్డ 58 నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో తాను స్వయంగా సంతకం పెట్టిన పాంప్లెట్లో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు స్థానం మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి ఇంకా ముందుకు పోతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి
మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో అర్హులందరికీ 3 సెట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, 1000 మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఇచ్చారు, ఇలా 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 $10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు మీ బిడ్డ 58 నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో, తాను స్వయంగా సంతకం పెట్టిన పాంప్లెట్లో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి, ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వారిని నమ్మచ్చాడు అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతులు పైకి వచ్చారు, ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు, మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంటే నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా